తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను నష్టపోయిన రైతులను నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, చేతికందిన పంటను తుఫాన్ దెబ్బతీయడంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి సభలో మాట్లాడుతుంటే అధికార పార్టీ సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. రైతుల నడ్డి విరిచేందుకు కరెంటు మీటర్లను బిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చింది ప్రజారంజకంగా పాలించడానికని, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు కాదన్నారు. రైతులు ఉద్యమ బాట పట్టి సమస్యలను పరిష్కరించుకోవాలని, రైతులకు అండగా టీడీపీ ఉంటుందన్నారు. మంత్రి గారు స్పందించారు. మంత్రులంటే రైతులంటే ఎంత చిన్న చూపు ఈ మంత్రి గారు, కానీ ఒక్కసారి మనం ఆలోచించాలని అన్న రైతులు మంత్రులు. మిగతా విషయాలని నేను వివరంగా రైతులతో మాట్లాడిన తర్వాత నేను చివరిలో మళ్ళీ మీ అందరికి చెప్తానని అందరినీ హామీ ఇస్తూ, ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే రైతులు